భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ఏజెన్సీ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల కొన్ని గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. వర్షాల కారణంగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అతలకుత్తలమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏజెన్సీ గ్రామాలు పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాలు ఉండడం జరిగితే ఏజెన్సీ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా నానా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. ఏడుమెలకల వాగు కావచ్చు, గుండల మండలంలోని మల్లన్న వాగు, ఏడుమెలకల వాగు కూడా ఉప్పొంగడం జరిగింది. దాదాపు 23 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు అశోకపురం మండలంలోని ఇసుక వాగు ఉప్పొంగడం జరిగితే దాదాపు 9 గ్రామాలు, అంటే దాదాపుగా 30 గ్రామాల పైనే రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతోపాటుగా పట్టణాలు, ఇది ఏజెన్సీ గ్రామాలతో పాటు పట్టణాలు కూడా, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే జిల్లా ప్రజలనైతే గత 3 రోజులుగా వరుణుడైతే పెద్ద ఎత్తున అయితే అతలకుత్తలం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏదైతే తాళ్ళపేరు కావచ్చు, తాళ్ళపేరు కూడా దాదాపుగా 7 అడుగుల, దాదాపు భారీగా నీరు చేరడం జరిగితే 7 గేట్లను ఎత్తి 3 అడుగుల మేరకు ఎత్తి దిగువకు విడుదల చేసిన పరిస్థితి. కిన్నెరసాని కావచ్చు, కిన్నెరసాని నుంచి వచ్చే వాటర్ కూడా ఫ్లోటింగ్ పెరగడంతో 3 అడుగుల మేరకు 3 గేట్లను ఎత్తి దిగువ విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో పాటు అయితే గోదావరి వద్ద అయితే గోదావరి అయితే మరోసారి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 9 గంటల వరకు 30.6 అడుగుల వద్ద చేరుకున్న పరిస్థితి అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అతలకుత్తలమవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే సింగరేణిలో అయితే దాదాపుగా గత 3 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అయితే ఇల్లందు మనుగూరు కోయగూడెము, కొత్తగూడెం, జీకేఓసీలలో పూర్తిస్థాయిలో నీరు చేరడంతో అయితే దాదాపు 30 నుంచి 50 టన్నుల వరకు కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని, దీంతో కోట్ల నష్టం వాటిల్లేదని చెప్పేసి సింగరేణి అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గౌస్తో తిరుపతిరావు, జీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.